ఇన్ని పాస్పోర్ట్ల? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్ నేటి. పోలీసులు కప్పు చెప్తే ఎదవ పీత బుర్ర నువ్వుని ఆడు పోలీసులే చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ తచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసి తర్వాత నాకు నిద్రే కొట్టేస్తుందిరా భగవంతుడా. బాబు నాకేం బాబు తెలియదు నాయనా, ఈ కేబుల్ ఉండవాడే డౌట్ డౌట్ అని లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా ఒకటో నెంబర్ ఏదో వాడి బహారం కొట్టి వాడి నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. మూర్తి బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చింది నువ్వు కాదు. నేను బ్యాచులర్స్ రూమ్ కి రానున్నాను, పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓరి దుర్మార్గులారా, అంతా కలిసి నన్ను ఎదిరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికి కలిపి వేయి బాబు. చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదా? పన్నెండేళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఉండు కత్తి తెస్తా. అంటే అంటే ఎవరు? నేనండి, కొత్తగా వచ్చిన కుర్రాన్ని. ఇవ్వండి. ఏంటి బాబు ఇది? టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొచ్చేసా. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. బిల్ లేదండి, బేసిక్ గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి. అలాగే టిఫినే తీసుకొస్తాను. మీ అక్కకి పెళ్లిలైన క్లియర్ అయిపోయింది. మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే మండపంలో. ఇంట్లోకి రానివ్వడమే తప్పురా. రాయుడు గారు, రండి. పంతులు గారు నమస్కారం అండి. బయటకు వెళ్ళారు, వచ్చేస్తుంటారు, కూర్చోండి. అమ్మా అది పర్వాలేదు, చెప్పండి. శుభవార్తేనమ్మా, ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు. చెప్పండి. అబ్బాయి మేనమావ గారే కొంచెం నాంచుతున్నారండి. కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. విషయానికి రావయ్య, కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? ఇంట్లో ఇంకా అమ్మాయిని పెట్టుకుని తనకి పెళ్లి చేయరా మరి? ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నాన్నా. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా. మొత్తం వచ్చేస్తే నీకెలాగా? నాకేం పర్వాలేదు, కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు. ఆస్తికి ఇస్తే లేకపోతే నేను చూడడానికి ఎవడు రాడు. ఇంకో మాట మాట్లాడావంటే రోకల్తో కొట్టి చంపేస్తా. బయటికి పో. ఒప్పుకుందా? ఏరా, అంత సవ్యంగా జరుగుతుందా? నువ్వేం చేసినా పర్వాలేదురా, గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు. నా కంటలు నువ్వు ఊపిరినంత వరకు అది జరగనే ఉన్నమ్మా. ఎంత బలుపురా దానికి, ఆస్తి వద్దంటుందా? చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ ఎలా వదులుకోనరా? ఉహ్,
నేను ఇక్కడ సింహంలా గర్జిస్తుంటే మీరు ఏమి మాట్లాడకుండా సౌటి కుక్కలా కూర్చుంటారా? అయితే కొట్టను బాబు, నీ గురించి తెలిసిన తర్వాత మా మైట్లు కూడా పనిచేయట్లేదు బాబు. ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోయాను బాబు. అవును కదా, నేను ఎవరు అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఫ్లాష్ బ్యాక్ అదేంటి బాబు? శ్మశానంలో శవాన్ని కూడా వదలలేదు. నీ లవర్ తలనరికి జడేసావు, అది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయామని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా. ఇంకా నయ్యం ఆరోవాడు గారు మీరు ఉంటేనా? పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే రావద్దని ఎన్నిసార్లు చెప్పానా నీకు? అన్నయ్య మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పవా? అది స్టోరీ కదమ్మా, గేమ్. ఏం గేము? నంబర్ గేము. దాంట్లో నీ నంబర్ 5. బాగా ఆడితే పాకెట్ లోకి వస్తావు. ఈ గేమ్ రూల్స్ మీ బాబు రెడి తెలుసుకో. రే ఉత్సవా బాబు, ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే, తాగాలనిపించింది తాగే. తెల్లారేసరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు. మీరేం భయపడకండి మూర్తి గారు, భయపడతాడు చంపేస్తారంటే ఆలోచిద్దామండి. మంత్రి గారు మీరు కంగారు పడకండి, తెల్లారేలో సౌండ్ చేయని వెహికల్ ఒకటి చూసి ఫాస్ట్ గా మిమ్మల్ని స్ట్రీట్ దాటిచ్చే బాధ్యత ఉండదు. యాత్రాత్ర పొట్టి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో? ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్ళి తీసుకురండి. కాలా దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామరామా, మీరు వస్తారండి? చెప్పదు కాని. శుభం, ఇదిగోండి లగ్న పత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగపెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్య, అలాగే కానివ్వండి, వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తా ఉన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే, మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు, ముందే వెళ్ళిపోడు. ఏమైనా మూర్తులేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపిందే పంపించాం, ఆంజనేయుడి నుంచినా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దున్నీ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై వణుకుడు చత్తుంటాయి. చెంజు ఉందని కూడా చూడకుండా తల నరికేశాడురా రాక్షసుడు. బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నాను, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయాం. ఎవడికైనా అదే గతి, పారిపోతే వదిలేస్తానా, వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ నంబర్ 1. కోరినదేదైనా తరి చేరగా ఎవ్వరి మొదలను. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా?
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఎప్పుడు చెప్తావా? ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళయ్యాక సారెట్టుకుని వెళ్తావా? సారెట్టుకుని వెళ్తావా అంట సార్. మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విశ్వలక్ష్మి ఎవరు? మాకు తోడపుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా, చేసేస్తాం. ఇంట్లో ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళి అదులు కడతావా? ఆ మూతిగాడు పారిపోయాడని చంపేశాడు. ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టుకట్టుకుంటాం ఏంటి? ఖాళీ చేసేస్తామండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. నేలుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే, కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్ తెంచడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే, నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నే కదండి, మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా? మనం పురమాయించుకుంటే ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఈ ఫిగర్స్ కాదురా. ఇప్పుడు వాడి సంగతి వాడు సైకోనే, వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. హాయ్ దయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయిన ఆట పూర్తి చేసేద్దాం. మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే, కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్.